యాక్చువల్ నేను అనింది అది కాదు, అందరికీ తెలుసు నేను అనేది ఆ రోజైనా ఈ రోజైనా ఏ పార్టీలో అయినా ఎక్కడైనా సరే ఈ ఎలక్టెడ్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇంకోటి కానీ పోటీలో ఉండాలనుకోవడం లేదా గెలవాలనుకోవడం దానికోసం ప్రయత్నాలు చేయడం సహజంగానే ఉంటాయి. ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే కొద్దీ యాస్పిరెంట్స్ కూడా పెరుగుతారు, ఆశావకులు సహజంగానే. వైఎస్ఆర్సీపీ తరఫున యార్లగడ్డ వెంకటరావు గారు గతంలో 19లో అక్కడ పోటీ చేశారు, ఉంటుంది. తర్వాత అయిపోయిన తర్వాత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం మారిన తర్వాత అప్పుడంతా ఇంటర్నల్గా ఆయన వచ్చి అడగడము, అడ్వైజ్ ఇవ్వడము, అదే కాదు వేరే రకంగా చూసుకోవచ్చు అని చెప్పడము, ఇవన్నీ జరిగిన క్రమంలో ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చినాక ఇది వచ్చింది. ఈ దశలో ఎవరైనా పార్టీ ఏ పార్టీలో అయినా ఆశాభావులు ఉంటే ఆఖరి ఇవ్వగలిగింది ఒకరికే కాబట్టి, లేదా ముందే డిసైడ్ అయితే ఇవ్వలేమని ముందే చెప్తాం కాబట్టి పార్టీ కోసం పనిచేయాలి, లేదా ఇంకోసారి ఎప్పుడైనా అవకాశం వస్తే దానికోసం చూడాలి, ఎదురు చూస్తారు, అదే జరుగుతుంది. లేకపోతే ఏ పార్టీ కూడా మనం కూడా సాగించలేదు. డిమాండ్ ఎక్కువగా ఉండి సహజంగానే బాగా బలమైన పార్టీ అయిన దానికి ఎక్కువ ఒత్తిడి కూడా అలాగే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితిలో ఉంది. ఒక పదవి కోసం 50 మందో 100 మందో ఇది పదవి పోటీ పడే అవకాశాలు లేదా అలాంటి పరిస్థితి ఉన్న పార్టీ. అలాంటప్పుడు సహజంగా ఏం చెప్తాము, ఉంటే దీని ప్రకారం అవకాశం ఉంటే కొంతమందికి వస్తుంది కాబట్టి మిగిలిన వాళ్ళు ఫ్యూచర్ మీద ఆశతో ఇది కావాలి, లేని పక్షంలో ఏం చేయాలనేది వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. అందులో పెద్ద క్వశ్చన్ వేయడానికి ఏముంది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఇది సహజం కదా అనేది ఎవరైనా అనే మాటే. ఇందులో ఎవరిని అవమానించడం లేదా బాధించడం అనేది అనడానికి అవకాశమే లేదు. రెండవ విషయం, ఇలాంటివి ఏదన్నా జరిగితే పార్టీ ఇంటర్నల్ ప్లాట్ఫామ్స్ మీద ఇంటర్నల్ ఫోరమ్స్లోనూ ఈ డిస్కషన్ జరగాలి. ఇప్పుడు వెంకటరావు అన్నట్టు ఆయన ఒకవేళ బాధగా ఉన్నప్పుడు అంతకుముందు మమ్మల్ని కలిశాడు, ఇప్పుడు వచ్చిండొచ్చు, దానికి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇదిగో నాకు ఈ బాధ కలిగింది, ఇట్లుంది, ఇదిగో మీరు ఏదో ఒకటి తేల్చండి, నేను ఏదో ఒకటి అడగచ్చు, దానికి సమాధానం గతంలో అని చెప్పింటే అదే మళ్ళీ రీఇటరేట్ చేస్తాం. ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్, దాన్నే నేను ఆ రోజు చెప్పాను, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను. ఎక్కడ ఈ ఇలాంటి వ్యవహారాలు ఏమున్నా పార్టీ ఇంటర్నల్ ఫోరమ్స్లోనే డిస్కషన్ జరగాలి. పార్టీ దానికి సంబంధించి ఎలాంటి సమాధానిస్తే దానికి సర్దుకునన్నా పోవాలి, లేదా పార్టీని కన్విన్స్ అయినా చేయగలగాలి. ఇంకా వేరే మార్గం అయితే ఉండదు కదా డెమోక్రసీలో, రాజకీయ పార్టీలో. ఒకవేళ దీనికి భిన్నంగా ఏదన్నా చేయాలనుకుంటే వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛ ఎలాగో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది అన్నాను. ఇప్పుడు అది దానికే కట్టుబడి ఉన్నా అప్పటికీ ఇప్పటికీ ఇదే వేర్లగడ్డ వెంకటరావు అప్పట్లో రెగ్యులర్ కలిసి డిస్కస్ చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా వచ్చిండొచ్చు. ఇది మూడో మీటింగ్ అనుకుంటా ఆయన ఓపెన్గా బయటకు రావడం, ఈరోజు ఫైనల్గా ఈ డెసిషన్ అన్నట్టు అనౌన్స్ చేశారు. ఈ పనులన్నీ లోపల వచ్చి ఎవరు అందరూ అందుబాటులో ఉండేవాళ్ళ నాయకులు, నాతో పాటు ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్లు ఉండే ఉన్నారు, అయోధ్య రామరెడ్డి గారు ఉన్నారు, మరి రాజశేఖర్ గారు ఆ ఏరియాకు సంబంధించి ఉన్నారు, వాళ్ళతో కలవచ్చు, మాతో మాట్లాడచ్చు, ఇంకా సీనియర్ నాయకులు ఉన్నారు చాలామంది, వాళ్ళతో మాట్లాడచ్చు, మాట్లాడి కన్విన్స్ చేసే ప్రయత్నం చేయొచ్చు, లేదా తనన్నా కన్విన్స్ కావడానికి ప్రిపేర్డ్గా ఉండాల్సి ఉంటుంది. అది కాకుండా వరుస మీటింగులు పెట్టి బహిరంగంగా అక్కడి నుంచే ఉద్దేశాలు అక్కడి నుంచి ఇవి చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు. అది అలాంటి ఇది చేయడం అది మరి దేనికి నిదర్శనము అంటే ఏదో ముందే డిసైడ్ చేసుకుని ఉన్నారేమో అని అనిపిస్తుంది. ఇప్పుడనే కూడా ముందు తీసుకున్న డెసిషన్, ఆయన తీసుకున్న డెసిషన్కి అనుగుణంగానే ఇలా మాట్లాడినాడని ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది. ఏదైనా సరే ఇది ఎక్కడైనా అప్లై అయ్యేది మళ్ళీ చెప్తున్నాం, ఏ పార్టీలో అయినా హెల్దీ వాతావరణం ఏదంటే ఇంటర్నల్ డిస్కషన్ జరగాలి. ఇంటర్నల్ డిస్కషన్లో కానప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది, ఆ వ్యక్తిగత స్వేచ్ఛ ప్రకారం వారి వారి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ కూడా అలాగే జరిగి ఉంటుంది అని అనుకుంటాం. ఎవరు మాట్లాడినా మేమనలేదే, మీ మీడియా ఏదైనా రాసుకుందేమో, ఎవరు ఎక్కడ మేమన్నా బహిరంగంగా ఎక్కడన్నా నాకు తెలిసి మా నాయకులు ఎవరు, మా పార్టీ నాయకులు ఎవరు, పెద్ద నాయకులు లేకపోతే సీనియర్ నాయకులు లేదా పరిశీలకులు ఎవరు ఎవరు అన్నట్టయితే నాకు నా దృష్టికి రాలే. మీ మీడియా అనుకోండొచ్చు. ఇప్పుడు ఇదైతే పోతే పో అన్నారని మీడియాలో వచ్చింది, నేను అన్నట్టు ఎట్లయితే చెప్తున్నారు. అవును, నేను పోతే పో నేను ఎక్కడన్నా మీరు వక్రీకరించి మీరు పెడితే ఎందుకంటారు పోతే పోని. ఏమన్నా మన ఇంట్లో పనిచేసేవాళ్ళు ఆ నాయకులు అంటే స్వచ్ఛందంగా వచ్చి ఓ పార్టీ మీద అభిమానంతోనూ నాయకుడి మీద అభిమానంతో పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళ వాళ్ళ అవకాశాలు ఇది ఉన్నప్పుడు మధ్యలో ఇది పోయినప్పుడు ఏం చేయగలం, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటాం, కానీ పోతే పోని ఎందుకంటారు. అది మీ మీడియా ఇంటర్ప్రిటేషన్ ఉండొచ్చు ఒకటి. రెండవది, బహిరంగంగా టికెట్ లేదు అనేది ఇంత చెప్పడం కరెక్ట్ కాదు ఇది అనడం అది కూడా తప్పే, బహిరంగంగా ఎవరు చెప్పలేదు. అలాగే ఆయన ఎవరితోనో కాంటాక్ట్లో ఉన్నాడని ఎవరన్నా అన్నారా నాకు తెలియదు, మీరేమన్నా మీడియాలో ఎక్కడన్నా వేశారేమో నాకు తెలియదు. ఎవరైతే అఫీషియల్గా కానీ ఆన్ రికార్డ్ కానీ అన్నట్టు
నా దృష్టికి అయితే రాలే అని ఉంటారు కూడా. ఎందుకంటారు అక్కడ ఇప్పుడు ఆయన కలిశారా లేదా అనేది ఇది కాదు, ఇష్యూ కాదు. యార్లగడ్డ వెంకట్రావు గారు ఇంటర్నల్గా తేల్చుకోవాల్సింది, ఓపెన్ ప్లాట్ఫామ్ ఎక్కడో నిలబడి అక్కడ నుంచి ఇలాంటివన్నీ సందేశాలు పంపడము ఇది కరెక్ట్ కాదు, ఆయన కానీ ఇంకొకరు కానీ. ఆ ప్రాసెస్లో ఫైనల్ నిర్ణయం తీసుకున్నాక దాని మీద రియాక్షన్, ఇది ఇట్లా వచ్చింది కాబట్టి నేను తీసుకుంటాను నా మనసుకు బాధ కలిగింది, అది కూడా కరెక్ట్ కాదు. మీరు అట్లా ఓపెన్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడకపోతే ఇటు రియాక్షన్ కూడా ఊరి నుంచి రాదు కదా. క్లోజ్డ్ ఏదో ఇంటర్నల్ డిస్కషన్లో జరిగితే ఎందుకు వస్తుంది ఇలాంటి రియాక్షన్లు, ఎందుకు రావు? అప్పుడు కూడా ఏమన్నాము, మళ్ళీ ఇదే చెప్తున్నాము, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు అన్నాము, ఇప్పుడు అదే ఉంటుంది. ఎందుకంటే పార్టీలో ఎమ్మెల్యే అనేది ఒకటైతే పార్టీ పని ఉంటుంది, పార్టీ వ్యవహారాలు చూసుకోవచ్చు. ఒక ఎలక్టెడ్ ఇదే మొత్తం ఇదే అయితే ఎరాదికే పార్టీ కూడా సర్వైవ్ కాదు, పార్టీ పరమైన వ్యవహారాలు చూసుకోవచ్చు, దాంట్లో పనిచేయచ్చు. మళ్ళీ పార్టీ నిర్ణయంగా తీసుకుంటే పోటీ లేకపోవచ్చు. అట్లా ఎంతమంది లేరు, ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు, తర్వాత పార్టీ వ్యవహారాలు చూస్తున్న వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఎప్పుడైతే ఎమ్మెల్యే టికెట్ రాకపోతేనో లేదా ఇంకా ఏదైనా దానికి వేరే రకమైన పదవి ఇవ్వకపోతే అక్కడికి ఏదో నిరాదరణకు గురైనట్టో లేక పట్టించుకోలేదనో అది ఓపెన్ ప్లాట్ఫామ్ మీద పోయారో అది కరెక్ట్, అది కరెక్ట్, అది కూడా కరెక్ట్ కాదు కదా. చంద్రబాబు అపాయింట్మెంట్ అడిగాను ఆయన కలుస్తారని చెప్పి యార్లగడ్డ అన్నారు, ఓవరాల్గా యార్లగడ్డ ఎపిసోడ్లో వైసీపీ అధ్యక్షుడు ఎలా చూస్తుంది సార్? దీని మీద ఇంతకంటే ఎక్కువ డిస్కషన్ అవసరమని నేను అనుకోను. యార్లగడ్డ వెంకట్రావు 2019లో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిగా పోటీ చేశాడు, గట్టికి కష్టపడినారు, తర్వాత నిర్ణయం వేరే రకంగా పార్టీ తీసుకున్న దాంట్లో ఆయన తాను విక్టిమ్ అయ్యారని ఆయన అనుకుంటున్నాడు, కాదు ఫ్యూచర్ ఉంటుందని మా అలాంటి వాళ్ళం అందరం చెప్పాము. పార్టీలో మొదలు పెట్టాక జర్నీ ఇది మొదలే కదా, ఇంకా టైం ఉంటుందని చెప్పాము. ఆ నచ్చక ఈరోజు వేరే డెసిషన్ తీసుకోవాలంటే దాని ప్రకారం పోయే స్వేచ్ఛ ఆయనకు ఎలాగో ఉంటుంది. సో దాని ప్రకారం ఆయన తీసుకున్నాను అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు అపాయింట్మెంట్ అడుగుతాను, ఇక్కడ ఓపెన్ నుంచి ఓపెన్గా అడిగాడు, అక్కడికి వెళ్ళి మాట్లాడతారంటే అది ఒకసారి నేను ఇక్కడ నుంచి తప్పుకుంటున్నాను అన్నాక ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వ్యక్తిగతం ఇదే అవుతుంది తప్ప దానికి వేరే ఇంటర్ప్రిటేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా అనవసరం, దాని గురించి ఎక్కువ డిస్కషన్ కూడా అనవసరం అని నేను అనుకుంటున్నాను. ఎక్కువ దాని మీద అనవసరం అనుకుంటున్నాను నేను, ఎక్కువ డిస్కషన్ ఏమి దాంట్లో ఎవరు అదే ఇవన్నీ ఓపెన్ డిస్కస్ చేశారా, ఆయన అడిగారో లేదో మీకు తెలియదు. ఆయన అంటున్నారు ఇప్పుడు నేను అడిగేం చెప్పాలి, ఆయన అడగలేదు అని మేము చెప్పాలనా? ఆయన అడగాలనుకుంటే తెలియదు ప్రాపర్వే. ఆయన కలవడానికి లీడర్లు ఉన్నారు, సీఎం గారిని కలవాలనుకున్నా కూడా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ముందు కలిశారు అంతకుముందు, నాయకులతో టచ్లో ఉన్నారు. ఇవన్నీ ఇంటర్నల్ మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే ఇక రోజు అందరు డిస్కషన్ ఇట్లే పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మేము ఏదైనా చెప్పాలంటే కమ్యూనికేషన్ మీ ద్వారా పంపాలి, అక్కడ మీరు ఎలాగాలి. ఇప్పుడు ఆయన కదా చంద్రబాబు నాయుడు ఆయన ఇన్విటేషన్ ఇక్కడ నుంచి నేను అపాయింట్మెంట్ అడుగుతున్నానని అన్నాడు, ఇట్లా ఓపెన్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకోవాలి. అది జరుగుతుంది ఏ రాజకీయ పార్టీలో అన్నా.